Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-96666. ఒక వస్తువుని మనం కొన్నప్పుడు ఆ షాప్ వాళ్ళు నో ఎక్స్చేంజ్ ఆర్ నో రిటర్న్స్ బోర్డు కనుక పెడితే వారిపైన ఎటువంటి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలనే అంశం గురించి మనతో మాట్లాడేందుకు హైకోర్టు అడ్వకేట్ ఆజాద్ గారు ఉన్నారు. ఆజాద్ గారు నమస్తే. నమస్తే బ్రదర్. ఇప్పుడు మనం ఒక షాప్కి వెళ్తాం. అవునండి. ఏదైనా వస్తువుని కొనుగోలు చేస్తాం, అది మనకి నచ్చినా లేదా నచ్చితే ఓకే, నచ్చలేదంటే దాన్ని రిటర్న్ చేయాలని షాప్ దగ్గరికి వెళ్తాం. ఆ షాప్ వాళ్ళు నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ అని బోర్డు పెడతారు. అవునండి. అలా పెట్టినప్పుడు వాళ్ళ మీద ఎటువంటి చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది? ఒకటండి, ముందు నో ఎక్స్చేంజ్ నో రిటర్న్ అనేది అసలు చట్టంలో లేదు. ఆ బోర్డే పెట్టడమే నేరం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బోర్డు పెట్టకూడదు, ఎందుకంటే వినియోగదారుడు కొన్ని హక్కులు ఉన్నాయి. వినియోగదారుడు డబ్బులు పెట్టి చెల్లించినప్పుడు ఏంటి, ఆ వస్తువు తిరిగి అక్కడ చూసుకోవచ్చు, ఓకే నో ప్రాబ్లం. ఒకవేళ నచ్చలేని స్థితిలో ఉన్నప్పుడు, లేదా అతనికి ఏదైనా డ్యామేజ్ ఉన్నప్పుడు, లేదా ఇంకేదైనా ఉన్నప్పుడు తిరిగి కంపల్సరీ అతను తీసుకోవాల్సిన బాధ్యత అతని పైన ఉంది. అదే నాణ్యత లోపాలు ఉన్నా ఏదన్నా సరే, ఏదన్నా సరే, ఏదన్నా సరే. ఇప్పుడు కామన్గా మనం చూస్తుంటాం ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు అత్యధికంగా సార్ మీకు ఆన్లైన్లో మనం బుక్ చేస్తాము, ఆన్లైన్లో బుక్ చేస్తాము, అది మాకు సరిపోలేదో ఇంకోటి ఏదో ఏమంటే రిటర్న్ చేస్తాం కదా. అలాంటప్పుడు షాపుల్లో ఏంటి అంటే ప్రజలకి అవేర్నెస్ లేదు. ఫస్ట్ ఇప్పుడు దుకాణదారుడు ఏమంటాడు, లేదమ్మా నచ్చితే తీసుకోలేకపోతే లేదు ఎక్స్చేంజ్ లేదు అని అంటుంటాడు. అట్లా కుదిరితే ఆయనకేమంటే మదర్ లా ఉంది, కన్జ్యూమర్ యాక్ట్ ఉంది. కన్జ్యూమర్ యాక్ట్లో మదర్ లా అనేది ఒకటి ఉంది, అది కన్జ్యూమర్ యాక్ట్ అనేది మదర్ లా. సో దాంట్లో భాగంగా ఏంటంటే ఈ కన్జ్యూమర్ యాక్ట్ ప్రకారంగా మదర్ లాకి వ్యతిరేకంగా వీళ్ళు పెడతానికి రూల్ లేదు, అది చట్టం క్లియర్గా చెప్తా ఉంది. సో అలాంటప్పుడు మీరు బోర్డు పెట్టేసి నో ఎక్స్చేంజ్ నో రిటర్న్ అంటానికి వినియోగదారులకు ఖచ్చితంగా రైట్ ఉంది, మనం దాన్ని ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, రిటర్న్ చేసుకోవచ్చు, అని చేసుకోవచ్చు. లేదండి వాళ్ళు వినలేదు, మాట వచ్చి వినలేదా, పోవా ఏం చేసుకున్నా చేసుకోము అంటారు, రూడ్గా సమాధానం చెప్పేవాళ్ళు ఉన్నారు అందరు అన్నట్లు కొంతమంది. సో మీకు నేను కన్జ్యూమర్ హెల్ప్లైన్ నెంబర్ చెప్తాను, 8800001915, లేదా నేషనల్ కన్జ్యూమర్ హెల్ప్లైన్ .gov.in ఉందండి. సో దాంట్లో మీరు చక్కగా వాట్సాప్ నెంబర్కి మీరు ఇమీడియట్గా కంప్లైంట్ చేయొచ్చు అండి, మీకు ఎలాంటి ఇబ్బంది లేదు. లేదండి నేను అంత చేయలేను సార్, నాకు అంత ఓపిక లేదు అనుకున్నప్పుడు వాళ్ళు ఎప్పుడైతే బిల్ ఇస్తారు కదా, ఆ బిల్లు మీద మీరే సొంతంగా ఒక నోటీసు లాగా తయారు చేసి పంపచ్చు. నేను పలానా దగ్గర మీ దగ్గర కొన్నాను, ఇది బిల్ నెంబర్ ఇది. సో నేను పలానాడు పలాని షర్టు, అదే షర్టో ప్యాంటో లేకపోతే మీ దగ్గర వచ్చిన వస్తువు ఏదో కొన్నాను సార్, దాని నాణ్యత లోపం వల్లనో ఇంకో లోపం వల్ల ఇంకో లోపం వల్ల నాకు అది నచ్చలేదు, సో మీకు దయచేసి రిటర్న్ తీసుకోండి అని చెప్పి మీరు ఒక జస్ట్ మీరే ఒక పేపర్ మీద రాసి నోటీసు లాగా పంపించేస్తే అయిపోతుంది, దానికి అడ్వకేట్ కూడా అక్కర్లేదు. ఓకే. అప్పుడు కూడా అతను రెస్పాండ్ కాలేదనుకోండి, మీరు కన్జ్యూమర్ కోర్టులో వేసుకోండి. కన్జ్యూమర్ కోర్టులో వేసుకోండి, మనం మీకు దగ్గరలో ఉన్న కన్జ్యూమర్ కోర్టులో జస్ట్ మీరే పిటిషనర్గా వేసుకోవచ్చు, దానికి అడ్వకేట్ ఏమి అక్కర్లేదు. వేసుకున్న తర్వాత కన్జ్యూమర్ కోర్టు వారు విచారించి దానికి సంబంధించి ఏదైతే ఉందో దానికి సంబంధించి అతనికి నోటీసులు పంపించే అవకాశం ఉంది. వీలైతే అతనికి 3 నెలల నుంచి 6 నెలల వరకు జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంది, అది కన్జ్యూమర్ యాక్ట్లో క్లియర్గా ఉంది. సో అయితే ఏంటంటే ఇక్కడ మనకు కావాల్సింది కొంచెం ఓర్పు నేర్పు ఉండాలండి, ఒకటి. రెండోది ఇలా జరిగిన సంఘటన జరిగినప్పుడు ఇమీడియట్గా కన్జ్యూమర్గా మనం స్పందించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో వీటన్నిటికంటే అతి ముఖ్యమైనది ఏంటంటే ముందు షాపుల్లో నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ అనేది బోర్డు అనేది ఉండకూడదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉండకూడదు. ఇప్పుడు మీకు అలా కనుక ఉన్నట్లయితే మీరు అది ఫోటో తీసుకొని మీరు కన్జ్యూమర్ హెల్ప్లైన్ నేను చెప్పే కదా అక్కడ వాళ్ళు కంప్లైంట్ చేయండి, ఇబ్బంది లేదు. ఓకేనా సార్? లేదు అలా కాదు అనుకున్నప్పుడు మీరు కన్జ్యూమర్ కోర్టులో కేసు వేయండి, ఎందుకంటే ఈరోజు చాలా గవర్నమెంట్ వారు భారత ప్రభుత్వం వారు కన్జ్యూమర్కి సంబంధించి అనేక చాలా స్పీడ్గా జరిగే చాలా ఆన్లైన్ నెంబర్స్ కానీ తర్వాత వెబ్సైట్లు కానీ చాలా స్పీడ్గా వర్క్ చేస్తూ ఉన్నారు వీటిపైన. కాబట్టి ఏంటంటే వినియోగదారుడే దేవుడు, ఎందుకంటే ప్రభుత్వం నడవాలన్నా లేదంటే బిజినెస్లు నడవాలన్నా దేశం బాగుపడాలన్నా కన్జ్యూమర్ ఈజ్ గాడ్. కన్జ్యూమర్ లేకపోతే ఏం చేయగలుగుతామండి? ఈరోజు భారత రక్షణ వ్యవస్థ కానించి మీరు ఏది తీసుకున్నా కూడా, మనం ఏ ప్రాజెక్టులు తీసుకున్నా లేకపోతే ఏ పథకాలు తీసుకున్నా ఎక్కడి నుంచి వస్తున్నాయి? మీరు నేను కొనబట్టే కదా, ఇప్పుడు మీరు వస్తువులు కొనబట్టే నేను. కాబట్టి ఏంటంటే ప్రభుత్వాలు నడవాలి అంటే కంపల్సరీ ప్రజలు కంపల్సరీ వినియోగదారుడిగా మారాలి. ప్రజలు కొంటేనే ఆ ఆదాయం ద్వారానే ప్రభుత్వాలు నడుస్తాయి, లేదా ప్రభుత్వానికి ఎక్కడి నుంచి వస్తాయి ఆదాయం? కాబట్టి ఏంటో వినియోగదారుల విషయంలో ఇప్పుడున్న ప్రభుత్వం వారు భారత ప్రభుత్వం మోడీ గారు చాలా చక్కగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, దానికి సంబంధించి కన్జ్యూమర్కి సంబంధించిన స్పందనలు బాగా వస్తూ ఉన్నాయి.
తర్వాత మీరు చెప్పినట్టుగానే వాట్సాప్ నెంబర్ 8800001915కి ఇమీడియట్గా స్పందిస్తూ ఉన్నారు. అలాగే వెబ్సైట్లో కూడా స్పందిస్తూ ఉన్నారు. కాబట్టి అంటే ముందు మనం మేలుకోవాలనేది నా వ్యక్తిగత అభిప్రాయం అండి. ముందు మేలుకోవాలి, మనం ముందు మేలుకుంటే అన్నీ సెట్ అయిపోతాయి. ప్రశ్నించే తత్వం మనిషిలో ఉండాలి అది అది నేను అనేది చెప్తున్నాను అట్లా. ఓకే ఓకే అండి. షాపుల్లో నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ బోర్డులు దర్శనం ఇచ్చినప్పుడు ఎటువంటి చర్యలు ఉంటాయనేది చాలా స్పష్టంగా వివరించారు. ధన్యవాదాలు. నమస్తే అండి.